నమస్తే అండి, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు పాలకూర పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పాలకూరతో ఎప్పుడు పప్పు లేకపోతే ఏదైనా కూరలే కాకుండా ఇలా స్నాక్ ఐటెం కూడా తయారు చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉంటుందండి అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికి ముందుగా నేను ఒక కట్ట పాలకూర తీసుకుని శుభ్రం చేసుకుని పెట్టుకున్నాను. పాలకూరని ఇలా రఫ్గా చాప్ చేసుకోవాలండి. మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్దగానే కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అల్లం పచ్చిమిరపకాయలు కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మీరు మిక్సీ అన్నే పట్టుకోవచ్చండి, కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను దంచుతున్నాను. ఇలా కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పాలకూరలో దంచుకున్న అల్లం పచ్చిమిరపకాయలు వేసుకుని సరిపడ ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ఇలా చిరుకలుగా కట్ చేసుకున్నానండి, అది కూడా యాడ్ చేసుకుని ఒక ఫుల్ కప్పు శనగపిండి వేసుకోవాలి. తర్వాత 3 స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో వేడి నూనె యాడ్ చేసుకోవాలి. మన పకోడీలు వేసుకోవడానికి ఆయిల్ పెట్టుకుంటాం కదా, ఆ ఆయిల్ని ఒక 2 టేబుల్ స్పూన్లు దీంట్లో యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇలా వేయడం వల్ల పకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ టిప్ని తప్పకుండా ట్రై చేయండి. తర్వాత చాలా కొద్దిగా నీళ్లు వేసుకుని గట్టిగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, పాలకూరలోంచి కూడా కొన్ని నీళ్ళు వస్తాయి కాబట్టి కొద్దిగానే నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ పల్చగా అయిపోతే మనం ఇంకొంచెం శనగపిండి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా పకోడీలాగా వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మన పాలకూర పకోడీ రెడీ అయిపోతాయి. చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ఇలా కలర్ మారిన తర్వాత ఏదన్నా ఒక ప్లేట్లో టిష్యూ వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.